Prime Minister Modi is speaking in Andhra Pradesh in Palnadu. It's the first big rally post the big tie-up with the Telugu Desam Party of Chandrababu Naidu. We'll be cutting across there in just a moment. This is part of the Prime Minister's big South outreach. Palnadu in Andhra Pradesh is politically important. It's the first NDA rally in poll-bound Andhra Pradesh, which also has its assembly elections, remember, concurrent with the Lok Sabha. The BJP, TDP, Janasena rally is happening after 10 years. Modi, Naidu and Pawan Kalyan, the actor, on the same stage after a whole decade. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తారీఖున రాబోతున్నాయి. అంటే జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే 400 మనం దాటాలి. అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు మీరు అందివ్వాలి. కనుక మీరందరూ కూడా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి. సాథియో, హమారా ఎన్డీఏ గఠబంధన్ రీజనల్ ఎస్పిరేషన్స్ ఆర్ నేషనల్ ప్రోగ్రెస్ దోనో కో సాథ్ లేకర్ చల్తా హై. ఇస్ చునావ్ మే బీజేపీ కే సహయోగ్ హమారే సాథీ లగాతార్ బఢ్ రహే హైన్. ఎన్డీఏ కీ తాకత్ బఢ్ రహీ హై. చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్ దోనో లంబే సమయ సే ఆప్ లోగో కే హక్ కే లియే ఆంధ్ర కే వికాస్ కే లియే దిన్ రాత్ ఆప్ కే లియే కామ్ కర్తే రహే హై. ఎన్డీఏ కా లక్ష్య హై వికసిత్ భారత్ కే లియే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కా నిర్మాణ్. ఆంధ్రప్రదేశ్ మే ఎన్డీఏ కీ డబల్ ఇంజిన్ సర్కార్ హోనే సే యహాన్ కే వికాస్ కో ఆర్ గతి మిలేగీ. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ యొక్క భావాల్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిరువురూ కూడా చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని గనక మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే మనకి ప్రాముఖ్యం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి. కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఎన్డీఏ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆవశ్యకతను గమనించండి. సాధ్యం కేంద్రకి ఎన్డీఏ సర్కార్
గరీబ్ కి సేవా కర్నే వాలి గరీబ్ కి సేవా కర్నే వాలి సర్కార్ హై, గరీబ్ కి చింతా కర్నే వాలి సర్కార్ హై. హమారీ సర్కార్ కే 10 సాల్ మే 25 కరోడ్ లోగ్ గరీబీ సే బహార్ నిక్లే హై. పూరీ దునియా మే ఎన్డీఏ సర్కార్ కే వికాస్ కార్యో కీ చర్చా హో రహీ హై. ఎన్డీఏ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ మే గరీబో కో పీఎం ఆవాస్ యోజన కే కరీబ్ 10 లాఖ ఘర్ దియే హై. యహాన్ పల్నాడు మే గరీబో కో కరీబ్ 5000 పక్కే ఘర్ బనా కర్ దియే గయే హై. జల్ జీవన్ మిషన్ కే తహత్ ఆంధ్రప్రదేశ్ కే కరీబ్ 1 కరోడ్ పరివారో తక్ నల్ కా కనెక్షన్ పహుంచా హై. ఆయుష్మాన్ భారత్ యోజన కే తహత్ యహాన్ సవా కరోడ్ సే జ్యాదా గరీబో నే అప్నా ముఫ్త్ ఇలాజ్ కరాయా హై. ఆజ్ ఎన్డీఏ సర్కార్ కీ వజహ సే యా పల్నాడు కే 5 లాఖ్ సే జ్యాదా జరూరత్ మందో కో ముఫ్త్ రాషన్ భీ మిల్ రహా హై. హమారీ సర్కార్ కిసానో కీ ఛోటీ ఛోటీ జరూరతో కో భీ ధ్యాన్ రఖ రహీ హై. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ యా పల్నాడు కే కిసానో కో 700 కరోడ్ రూపే సే జ్యాదా దియే గయే హై. యహాన్ కేంద్ర సర్కార్ కీ యోజనాయే ఔర్ బెహతర్ తరీకే సే లాగూ హో ఇస్కే లియే ఆప్కో జ్యాదా సే జ్యాదా సంఖ్యా మే ఎన్డీఏ కే సాంసద్ ఎన్డీఏ కే విధాయక్ ఇన్కో జితానా హై. ఎన్డీఏ కే సభీ సాంసద్ ఎన్డీఏ కే సభీ విధాయక్ బహుత్ సేవా భావ సే ఆప్కే లియే కామ్ కరేంగే యే మోదీ కీ గారంటీ హై. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సేవా నిరతితోటి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవను అందించడంలోనే నిమగ్నమై ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ దగ్గర దగ్గర 30 కోట్ల మందిని దేశ జనాభాలో 30 కోట్ల మందిని పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 లక్షల ఇళ్లలో పల్నాడు ప్రాంతంలో దగ్గర దగ్గర 5000 పక్కా గృహ నిర్మాణం ఈ పల్నాడు ప్రాంతంలోనే పేదల కోసం చేశారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ బికమ్స్ క్రూషియల్ ఫార్ ద మోదీ మెషిన్ అండ్ ద బీజేపీ అండ్ ఇట్స్ వెరీ ప్లెయిన్ టు సీ ది ఎనర్జీ అండ్ ది ఎఫర్ట్ దట్స్ బీయింగ్ పుట్ ఇన్ బై ద బీజేపీ ఇన్ దట్ సదర్న్ స్టేట్. రిమెంబర్ ద బీజేపీ ప్లేయింగ్ అ లాంగ్ గేమ్. ప్రైమ్ మినిస్టర్ మోదీస్ 4th or 5th ట్రిప్ టు ద సౌత్ జస్ట్ సో ఫార్ this year alone. The Prime Minister, in fact, was in Tamil Nadu and other parts of the South when he came to the India Today conclave yesterday, and now he's back in the South as part of that 5-state, 5-day tour. So, Prime Minister Modi,
there in Andhra Pradesh right now, that first big NDA rally in 10 years with the ghar vapsi to the BJP of Telugu Desam Party Chief N. Chandrababu Naidu. It stands to be a very, very interesting election. Remember, Andhra Pradesh goes to the polls both for the Lok Sabha, obviously, as well as the Vidhan Sabha. So the assembly elections in Andhra Pradesh take place concurrently. We'll keep a track of that.